అందరికీ చేయబేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఆరున్నరకి ప్రత్తిపాడి పోలీసు వారు మన ఇంటికి రావడం జరిగింది మొట్టమొదటిగా ప్రత్తిపాటి పోలీసు వారికి నేను హృదయపూర్వకంగా క్షమాపణ తెలియజేస్తున్నాను ఎందుకంటే గేటు ఓపెన్ చేయలేదు ఎందుకంటే గేటు ఓపెన్ చేస్తే పైనుంచి ఏం ఆర్డర్స్ వస్తాయో వీళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటారో వీళ్ళందరూ నిమిత్తం మాత్రం కానీ ఆర్డర్స్ ఏదైతే వచ్చిందో అది ఇంప్లిమెంట్ చేయాల్సిందే కదా ఏ తప్పు చేయకుండా ఏదో చుట్టూరా కంచెలు వేసుకుని ఒక అడవిలో క్రూర మృగాలు వస్తూ ఉంటే ఎలాగైతే కంచెలు వేసుకుని బ్రతుకుతారో మన గిరిజన సోదరులు అలా బ్రతకాల్సి వస్తుంది మన రాష్ట్రంలో మన సొంత ఊర్లో మన సొంత ఇంట్లో ఇంత గౌరవం అండి పోలీసులకి మరీ మరీ క్షమాపణ తెలియజేస్తానండి అంటే లోపలికి తీసుకురాను ఎందుకంటే లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ ఆర్డర్స్ వస్తాయో తెలియక మాత్రమే ముఖ్యంగా ప్రతిపాడి పోలీసు వారికి చేతులు జోడించి నాకు క్షమాపణ తెలియజేస్తున్నాను నాకు పోలీసులు అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే నేను కూడా పోలీస్ అవుదామని అనుకున్నాను నేను పోలీస్ అవ్వాలి పోలీస్ అయితే ఏ సినిమాల్లో అనుకున్నట్టే ఎవరు మన వాళ్ళకి న్యాయం చేయొచ్చు ఎవరన్నా ఏదైనా తప్పు చేసి తిరగదీయచ్చు ఇలాగే అనుకున్నాను పోలీస్ అంటే నాకు ఒక డ్రీమ్ జాబ్ అది కానీ ఆ జాబ్ నేను సాధించలేకపోయాను నాకు రాలేదు నీ మీరు అందరూ పోలీసులు అయ్యారు మళ్ళా వాళ్ళు కానీ వంద రెట్లు బెస్ట్ మీరు బాగా చదువుకున్నారు మంచి ఈవెంట్ చేశారు రన్నింగ్ చేశారు ఇవన్నిటిలో మీరు క్వాలిఫై అక్కడ దాకెళ్ళారు మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంటుంది ఆ డ్రెస్ని చూసిన దాన్ని చూసినాను అలాంటి పోలీసులే డైరెక్ట్గా నాకే ఫేస్ అవుతుంది ఎన్ని దారుణాలు చేయడం కొద్దిమంది పోలీసులు ఆ న్యాయాన్ని అడగటానికి వెళ్తే రహేష్ గో గో హెడ్ అని చెప్పి ఎంకరేజ్ చేయాల్సిన పోలీసులు ఇంకా మీరు ఎలాగ చేయలేరు గవర్నమెంట్ చేస్తున్న అన్యాయాన్ని మీరు డ్యూటీలో ఉండి ఎలాగ ఇది చేయలేరు కనీసం మాలంటూ నిన్న మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే ఆ న్యాయం జరిగేలాగా మేమన్నా చేసుకుంటాం కదండి ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతోమంది ఎస్సీలు ఉన్నారు ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్లో పోలీసులైన్ వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని చూటుగా అడుగుతున్నాను మీకు రిజర్వేషన్ అనే అవకాశం అంబేద్కర్ గారు ఎందుకు ఇచ్చారో తెలుసా ఆ అవకాశం ద్వారా మీరు పోలీస్ అయ్యి ఇలాంటి అన్యాయాలు ఏమైనా జరిగినప్పుడు వారికి అండగా ఉంటారని కనీసం ఇంత అన్యాయం జరుగుతుంది నా మీద అరెస్ట్ చేయడానికి లేకపోతే ఏ కేసులో సంథింగ్ అవుతున్నాయి నేను నా ట్రాక్ రికార్డ్ క్లీన్గా ఉందని మీకు తెలుసు వైసీపీ వాళ్ళకి తెలిసిన అనుకోండి వేరే విషయం ఇంటెలిజెన్స్కి కానీ పోలీసుకి కానీ తెలుసు కనీసం ఎవరో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు తెలుసాను నాకు రో తమ్ముడు ఇలాగ అయింది ఇలాగ అవ్వబోతుంది కొంచెం ఆర్తుకుండు అనే ఒక్క మాట కూడా చెప్పరు నా పరిస్థితిలో వాళ్ళ అంబేద్కర్ గారు ఉండి ఈ పరిస్థితిలో అంబేద్కర్ గారు ఎలా పోరాడుతున్నా సరే ఆయన దైవాల రిజర్వేషన్లో జాబులు వచ్చిన వాళ్ళు ఆయన అరెస్ట్ అవుతున్నా కూడా ఆయన కూడా ఇన్ఫర్మేషన్ ఇందుకే రిజర్వేషన్లు ఇచ్చింది ఇందుకైతే కాదండి అంబేద్కర్ గారు కూడా బాధపడతారు ఆయన ఆత్మక్షోభిస్తూ ఉండి ఉంటుంది సరే నేను రిజర్వేషన్లు పెట్టడం వల్ల తలపాటు అయిపోయింది బాబు ఆ రిజర్వేషన్లో నెగ్గిన వాళ్ళు కానీ జాబ్ వచ్చిన వాళ్ళు కానీ మళ్ళీ ఈ జాతికి సపోర్ట్ చేయకపోగా పే బ్యాక్ టు ద సొసైటీ చేయకపోగా తొక్కు తొక్కుపాడేయడానికి ఉపయోగపడుతున్నారా బాబా అవతల చేతికి ఆయుధాలు ఇచ్చినట్టు ఇచ్చేశాను నేను అని చెప్పి ఆయన కూడా బాధపడుతూ ఉండి ఉంటాడండి ఇప్పుడు చాలామంది సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలకు సంబంధించిన నాయకులందరూ గవర్నమెంట్ ద్వారా బాధింపబడిన దగ్గర ఎందుకు ఉండరు ఎందుకు పోరాడరు నేను నేను వెళ్ళడానికి లేదు నేనైతే వెళ్ళిపోతాను నాకు ఇగో హౌసర జరిగింది ఈ రాష్ట్రంలో చాలా సంఘాలు మాల్ మహానాడు సంఘాలు ఉన్నాయి ఎంఆర్పిఎస్ సంఘాలు ఉన్నాయి ముఖ్యంగా మా అడిషనల్ డీజీపీ పివి సునీల్ కుమార్ గారి సంఘం ఉంది ఈ సంఘాలన్నీ ఇప్పుడు అక్కడ ఉండాలా మిమ్మల్ని అయితే అవసరం చేయరు కదా ఎందుకంటే మీరు గవర్నమెంట్కి అనుకూలమైన వ్యక్తులే కదా మేము వెనకలా ఒక అడిషనల్ డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ ఉన్నాడు కదా లేకపోతే ఇంకొక సంస్థ అయితే ఉంది ఎస్ఎస్టీ చైర్మన్ గారు ఉంటారు ఆ సంఘంలో మిమ్మల్ని అయితే ఎవరు అవసరం లేరు కదా మీరు అక్కడ నిలబడాలి టైంలో నేను మిమ్మల్ని విమర్శించడానికి అంటలే రిక్వెస్ట్ చేస్తున్నాను చేతులు జోడించి మాకు అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు మీకు అవకాశం ఉంది కాబట్టి ఇల్లు అక్కడ న్యాయం చేయండి న్యాయం జరిగే వరకు నిలబడండి గవర్నమెంట్తో ఎన్ని బెదిరింపులు చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా కాంప్రమైజ్ అవ్వకండి